హాయ్ వెల్కమ్ టు యోయో సినీటెస్ కేజీఎఫ్ సక్సెస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ పేరు మారుమోగుతుంది అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన యష్ అక్కడ సూపర్ స్టార్గా ఎదిగారు ఆ తర్వాత కేజీఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సినిమాలు భారీ హిట్గా నిలిచాయి దాంతో యస్ నెక్స్ట్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం యష్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వాటిలో గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ అలాగే నితీష్ తివారీ డైరెక్షన్లో రానున్న రామాయణం అంతేకాదు ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాలో రావణుడి పాత్రలో కూడా నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది తాజాగా టాక్సిక్ పనులు ప్రారంభమయ్యాయి నిజానికి సినిమాలో ఓ పాత్ర విషయంలో చాలా కాలంగా డైలమాలో ఉంది మూవీ టీం యష్ కి సిస్టర్ గా నటించే యాక్టర్ కోసం చాలా ఎదురు చూశారు మూవీ టీం గతంలో ఈ పాత్ర కోసం కరీనా కపూర్ ని సంప్రదించారు ఇప్పుడు ఆమె ప్లేస్ లో నయనతార నటిస్తుందని తెలుస్తోంది ఇది యష్ కమ్ బ్యాక్ సినిమా అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రంలో యష్ డాన్ పాత్రలో నటించబోతున్నారు ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేసాయి తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమా పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్బైల మధ్య జరిగే కథ అని తెలుస్తోంది బెంగళూరు శివార్లో ఈ చిత్రం సెట్ను రూపొందించారు డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాకెడ్గా ఉండబోతుందని సమాచారం గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సినిమాలో యస్తో పాటు అతని సోదరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది అలాగే చిత్రంలో గీతూ మోహన్ దాస్ కూడా నటిస్తుందని తెలుస్తుంది ఈ చిత్రంలో ఎస్ సరసన కేరా అద్వానీ నటిస్తుంది